ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, పోటీ పరిస్థితుల సంబంధ విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు అన్నీ కూడాను ఒక ఛాలెంజ్ లాగా తయారవుతాయి. ఒక ప్రధానమైనటువంటి పోటీని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దాన్ని మీరు విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో పిల్లలు మాట వేరకుండా ఇబ్బంది పెట్టడం అనేది కొంతమంది విషయంలో జరుగుతుంది. ఆ విషయంలో పిల్లల్ని ఒక దారికి తీసుకురావడానికి ఎంతగానో కష్టపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంతేకాదు ఎన్ని రకాలుగా వాళ్ళ కోసం ఖర్చు పెట్టినా, ఎంత డబ్బులు ఇచ్చినా తిరిగి మళ్ళీ డబ్బులు అడగడం తప్ప వాడు కాలేజీకి వెళ్ళటం కానీ, సక్రమంగా చదువుకోవటం కానీ, బ్యాక్లాగ్స్ పూర్తి చేయటం కానీ ఇవన్నీ ఏవి ఉండవు. అదే వైద్య ఇప్పుడు అడిగితే తిరగ మళ్ళీ మాట్లాడడం, కోపంతో రెచ్చిపోవటం, ఇంట్లోంచి వెళ్ళిపోతామని చెప్పి బెదిరించడం ఇలాంటివి చేస్తుంటారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరికీ మాత్రం కాదు. ఏది ఏమైనప్పుడు కూడా కుంభరాశి వారికి అనుకూలమైన వాతావరణం ఒక 6.5 సంవత్సరాల పాటు ఉంది. మీరు 6.5 సంవత్సరాల్లో లైఫ్ జీవితంలో సెటిల్ అయిపోగలుగుతారు. ఏమీ అనుమానం లేదు. ప్రతిరోజు ప్రతిరిచ్చ కూడాను అష్టముల కథలతో దీపారాధన చేయండి. అదేవిధంగా మహాచిత్తపురితో సిద్ధగంధంతో అభిషేకం చేయండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేస్తే సర్పదోషాలు పోతాయి. అదేవిధంగా ఐశ్వర్య రాగిరితో స్నానం చేయటం వల్ల దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుంది. సిద్ధగంధాక్షితతో పరిమళ గంధంతో పూజించడం వల్ల మీ జీవితాలు కూడా పరిమళ భూయిష్టంగా ఉంటాయని, ఆ రకమైనటువంటి దారిలో మీరు మంచి దారిలో వెళ్ళగలుగుతారని దాని యొక్క అర్థం. అంచేత అలాంటివి మాత్రమైనటువంటి వస్తువుల్ని పూజా కార్యక్రమాలు ఉపయోగించి మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.